కంపెనీ వాళ్ళ బ్రదర్ అండి. 2012లో నా బీటెక్ అయిపోయింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విత్ 72%. మా తమ్ముడి 2016లో డిగ్రీ అయిపోయింది. 2015లో నా ఎంటెక్ 82% అయింది. ప్రజెంట్ నేను వాగ్దేవి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నాకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే నేను 5 సార్లు గేట్లో క్వాలిఫై ఉన్నాను. మా తమ్ముడు 2016లో డిగ్రీ అయిపోగానే ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ కావడం జరిగింది. ఆయన నేను దగ్గర ఉండి ప్రిపేర్ చేపిస్తూ ఆయనకు రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాడు. ఆయన నేను దగ్గర ఉండి డైలీ 4 గంటలకు లేపుతూ డైట్స్ మెయింటైన్ చేస్తూ ఆయన కోసం నేను కూడా కష్టపడుతూ ఈవెంట్స్కి దగ్గరుండి ప్రిపేర్ చేయించాను. దురదృష్టవశాత్తు 0.1% తక్కువ హైట్ లేదని చెప్పి ఆయన పక్కకు పెట్టడం జరిగింది. ఆ హైట్ మళ్ళీ కొలవాలి, మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి, రీమెజర్మెంట్ చేయాలని చెప్పి ఆ రోజు ఆర్టీఏ కేసు వేయడం జరిగింది. ఈ రోజు దాకా ఆర్టీఏ మాకు రిప్లై రాలేదన్నట్టు. ఎస్, నాకు 2015లో పెళ్ళయింది. పెళ్ళయినాక నాకు వేరే రేషన్ కార్డు కావాలి అని చెప్పి మా రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు దాకా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే ఛాన్స్ లేదన్నట్టు. ఎస్, 2 ఇయర్స్ బ్యాక్ మా మదర్కి పెన్షన్ శాంక్షన్ అయింది కానీ ఈరోజు దాకా రిలీజ్ కాలేదు. ఎస్, మొన్న ఎస్టీ కార్పొరేషన్ అప్లై చేసుకొని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుందామని ప్లాన్లో మాకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేశారు. ఎస్, 2018లో అంగన్వాడీ టీచర్లు పడితే మా వైఫ్ గవర్నమెంట్ స్కూల్ 545 మార్క్స్ ఉన్నాయి. కానీ మా మండలంలో మెరిట్ మార్క్స్ అయినప్పటికీ కూడా మాకు రాకుండా అమ్మేశారు అవి. వాటి కోసం 2 సంవత్సరాలు తిరిగాము. అలాగే మాకు లోన్ బోర్ లోన్లన్నీ సక్సెస్ అయినాయి కానీ ఈరోజు దాకా మోటార్ లవర్ రాలేదు. ఇల్లు కోసం బాగా తిరిగాము. ఏ అధికారి దగ్గర తిరిగిందంటే లేదు. అందరి దగ్గర తిరిగాము కానీ ఎవరు మాకు ఎలాంటి భరోసాని ఇవ్వలేదు. అదేవిధంగా ఈ మధ్యలోనే త్వరలో 50,000 నోటిఫికేషన్లు వస్తాయని కానీ బాగా ఆశతో ఇద్దరము కష్టపడి చదువుకున్నాము. నేను కాలేజీకి వెళ్తూ డిసెంబర్లో మా డాడీకి సర్జరీ అవడం జరిగింది. దానికోసం నేను నా రిక్వెస్ట్ మేరగా మా డాడీ హెల్త్ పరంగా నేను లీవ్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. మా తమ్ముడు రోజు లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటూ త్వరలో నోటిఫికేషన్స్ వస్తే ఇద్దరికి జాబులు వస్తే ఇల్లు కట్టుకుందాము, మంచిగా అమ్మనాలను చూసుకుందామనే ఆలోచనలో చాలా దృఢంగా ఉండేది. మళ్ళీ కరోనా స్కూల్స్ బంద్ చేయడము, మళ్ళీ పీఆర్సీలు పెంచేసి వయోపరిమితి 58 to 61 చేయడం వల్ల మా తమ్ముడు బాగా కలత చెందాడు. మేము ఒకటే కోరుతున్నాము, మాకు జరిగిన అన్యాయంలో ఏ విద్యార్థులు కూడా తొందరపాటు పడద్దు. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతో కష్టపడి చదివించుకున్న అమ్మ నాన్నలు ఉన్నారు, అన్నలు ఉన్నారు. మీరు బతికి ఉంటే ఏదైనా కష్టపడి సాధించుకుందాం, కానీ ఇలాంటి నిర్ణయాలు తొందరపాటు తీసుకోవద్దు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటిదంటే, మమ్మల్ని ఆదుకోవడం కంటే ఫస్ట్ క్యాలెండర్ను రిలీజ్ చేయండి. విద్య అనేది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఒక క్యాలెండర్ ఇస్తే ఏ సందర్భంలో ఏ నోటిఫికేషన్ వస్తే దానికి సిలబస్ ఎంత అని చెప్పి ఆ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవుతారని చెప్పి నేను కోరుతున్నాను. మా తమ్ముడు డెడ్ బాడీ ముందు మా తండవాసులు కానీ తెలంగాణ యావత్ తెలంగాణ అంతా ధర్నా చేయడం జరిగింది, అంతా అడ్డుకోవడం జరిగింది. అందరి మా తమ్ముడు ఆత్మశాంతి కొరకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి, అలాగే మా కుటుంబాన్ని ఆదుకుందామని చెప్పారు. కానీ ఈరోజు దాకా ఎలాంటి క్లారిటీ లేదన్నట్టు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేరు? ఈరోజు ఒక విద్యార్థులు లేకపోతే మేము 2009 నుంచి మా చదువును పక్కన పెట్టి ధర్నాలు చేశాము, దెబ్బలు కొడితే కొట్టించుకున్నాము, స్కూల్ చదువులు పక్కన పెట్టి రోడ్ల మీద కూర్చున్నాము, ఎండల్లో కూర్చున్నాము. 42 రోజులు మేము సకలజన సమూహంలో పాల్గొన్నాము. ఇంత చేసినాం ఎందుకంటే మన బతుకులు మనం మార్చుకుందామని చెప్పి ఒకసారి బయటికి వచ్చి క్లారిటీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు చావకండి, మీకు నోటిఫికేషన్లు ఇస్తాను, మీకు క్లారిటీగా క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము ఈరోజు మా తమ్ముళ్ళను భరించడం కూడా చాలా కష్టంగా అవుతుంది. అలా ఏ తల్లిదండ్రులు కానీ ఏ వ్యక్తుల్లో కాకుండా మీరే స్పందించాలని కోరుకుంటున్నాము.